हाय, वेलकम टू एडुकेशन लिंक चैनल। फ्रेंड्स, चिरु व्यापारुलु अनगा तट्टा बुट्टल्लो चिन्न चिन्न वस्तुवुलु अम्मुकुने वारु, तोपुडु बड्लल्लो गानी लेदा चिन्न चिन्न षापुलु किल्ली बड्डीलु लांटि चिन्न चिन्न व्यापारालु चेसुकुंटू जीवनं सागिंचे वारि कोसं वाळ्ळकि एंत कोंत आर्थिकंगा कोंत प्रयोजनं कलिगिंचालि अने उद्देशंतो ప్రభుత్వం జగనన్న తోడు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కదా। అయితే ఈ పథకానికి సంబంధించి ఏంటి అంటే మొత్తం 10,000 రూపాయలను ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది। జీరో వడ్డీ అంటే వడ్డీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది। వీటిని నెల నెలా తిరిగి ప్రభుత్వానికి కొంత కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది। అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే కిందటిసారే అంటే జూలై నెలలోనే అప్లై చేసుకోవాలని చెప్పింది। అయితే టైం కూడా అయిపోయింది। అయితే ఈ పథకానికి సంబంధించి చాలా తక్కువ అప్లికేషన్లు, కేవలం 3 లక్షల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి। కాబట్టి ప్రభుత్వం దీనికి టైం మళ్ళీ ఎక్స్టెండ్ చేయబోతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది। ఎందుకంటే కావాల్సిన అప్లికేషన్లు రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలి ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఆగస్టు 7వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేస్తాము, అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది। అయితే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే డైరెక్ట్గా వాలంటీర్కి చెప్తే వాలంటీర్ తన మొబైల్ ఫోన్లోనే తన యాప్ ఉంటుంది, యాప్లోనే మీకు అప్లై చేస్తారు। అంటే ఈ విధంగా అప్లై చేయాలి అంటే మీకు మీరు వృత్తి చేస్తున్నట్టుగా ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడి అనేది కావాల్సి ఉంటుంది। అది మెప్మా సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదా కార్మిక సంఘం వాళ్ళు ఉంటారు, అక్కడ కానీ వెళ్ళి తీసుకోవచ్చు। ఒకవేళ మీకు ఎటువంటి వృత్తి పరంగా మీరు ఫలానా వృత్తి చేస్తున్నారు, ఈ విధంగా మీరు ఒక బడ్డీ కానీ ఏదైనా నడుపుతున్నారు అన్నట్టుగా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ లేకపోతే సచివాలయంకి వెళ్తే అక్కడ పంచాయత్ సెక్రటరీ అని ఉంటారు, అతను మీకు ఒక సిఫార్సు లేఖ ఇస్తారు వెరిఫై చేసిన తర్వాత। అదే మన పట్టణాల్లో అయితే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అని ఉంటారు, అతను మీకు సిఫార్సు లేఖను ఇవ్వడం జరుగుతుంది మీరు ఏం పని చేస్తున్నారో దానికి సంబంధించి। ఆ లెటర్ని, సిఫార్సు లేఖని తీసుకొని వెల్ఫేర్ సెక్రటరీకి ఇస్తే వెల్ఫేర్ సెక్రటరీ అండ్ వాలంటీరు మీకు అప్లై చేయడం జరుగుతుంది। సో ఈ పథకానికి సంబంధించి ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోలేకపోతే ఒకసారి వాలంటీర్ని కలిసి అప్లై చేసుకోండి। అయితే ఇదే కాకుండా రాష్ట్ర మరియు కేంద్ర పథకాలకు సంబంధించి పేదలందరికీ ఇల్లు అండ్ చేయూత ఆసరా లాంటి పథకాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్న దాని మీద వీడియోస్ చేస్తూ ఉంటాను నేను। అదే కాకుండా అమౌంట్ ఎప్పుడు పడబోతుంది, ప్రభుత్వం ఈ పథకాల్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేసిందా అన్న వాటి గురించి కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను। అయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, బాయ్ బాయ్।